హక్కింపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్స్ ఉత్తర్వులు కొట్టివేత. క్యాపిటల్ అథారిటీ జారీ చేయనందున సస్పెన్స్ చెల్లదన్న హైకోర్టు అంటూ చూడు, కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేస్తారు. కవిత శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేశారు, మాజీ సీఎం పేషీలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీటు ఇవ్వలేదని నాపై కుట్ర అంటూ కూడా హరికృష్ణ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా కుట్రపూరితంగా ఇరికించిల్లు అనేది ఆయన చెప్తున్న వాదన. సో మేడారంలో తాత్కాలికంగా నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లు అంటూ కూడా ఇక్కడ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసాం. ట్రైకార్ సబ్సిడీ స్వాహా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం. ఎంఎస్ఎంఈ స్కీమ్లో 40,000 కోట్ల పైగా సొమ్ము పక్కదారి. 2020-22లో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని 3 ITDAల పరిధిలో 130 కోట్ల మంజూరు, 22 కోట్ల విడుదల, 60% సబ్సిడీతో యూనిట్లకు 40 లక్షల దాకా మంజూరు. లబ్ధిదారులు తమ వాటాను జమ చేయాల్సింది 10%, మిగతా 30% బ్యాంకు నుంచి రుణం మంజూరు. లోన్తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ. నిధులను దారి మళ్లించిన ఐటీడీఏ అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలో ఫోజులు ఇచ్చి బిల్లులో డ్రా. చక్రం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్స్ ఉద్యోగి, గత ప్రభుత్వంలోని ఓ మంత్రి సమీప బంధువు కూడా పాత్ర అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది, గిసువంటివి జరగదు. రైట్, మొత్తానికి 6,000 కోట్లతో సోలార్ ప్యానెల్ పరిశ్రమ అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో